ఎన్నికల వారిలో సోషల్ సైన్యం సర్వేలు ప్రచార ప్లానింగ్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఎన్నికల నాటికి లక్ష మంది కంపెనీ కంపెనీయర్లు పార్టీ లీడర్ల కోసం పార్టీలు లీడర్ల కోసం పుట్టుకొస్తున్న స్ట్రాటజీ సంస్థలు అభ్యర్థులు పార్టీలతో ఒప్పందాలు లక్షల నుంచి కోట్లలో ప్యాకేజీ ఫోన్లు ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా సమాచారం వేగంగా చేరుతుంది దీంతో పొలిటీషియన్లు సోషల్ మీడియా ద్వారా జనంలోకి వెళ్లడంపై దృష్టి పెడుతున్నారు ఇందుకు స్ట్రాటజిస్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు రాష్ట్రంలో ప్రస్తుతం పదికి పైగా పెద్ద సంస్థలు వందల సంఖ్యలో చిన్న సంస్థలు లీడర్ల కోసం పనిచేస్తున్నాయి అందులో కొన్ని రాష్ట్ర వ్యాప్త నెట్వర్క్ తో పనిచేస్తుంటే మరికొన్ని జిల్లా నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్నాయి ఎలక్షన్ స్ట్రాటజీ సంస్థలు క్యాండిడేట్ల తరఫున సోషల్ మీడియాలో ప్రచారానికి రూపకల్పన చేస్తున్నాయి క్యాండిడేట్కు సంబంధించిన అన్ని అంశాలను ఫేస్బుక్ యూట్యూబ్ వాట్సాప్ ద్వారా జనంలోకి తీసుకుపోతా ఉన్నాయి సో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్లు సోషల్ మీడియా ప్రచారం కోరుకున్న నేతలు కన్సల్టెన్సీల ద్వారా సోషల్ మీడియా ఆర్మీలను ఏర్పాటు చేసుకుంటున్నాయి ఇందుకోసం ఏకంగా రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తున్నారు ఫలానా నియోజకవర్గంలో ఎంతమంది కావాలో చెప్తూ పని జీతం వివరాలను కూడా అందులో పేర్కొంటున్నారు వసతి భోజనం ఏర్పాటు చేస్తామని ట్రావెలింగ్ అలవెన్సులు ఇస్తామని చెప్తున్నారు ఇట్లా ఇప్పటికే వందల సంఖ్యలో నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి ఒక్కో అభ్యర్థి కోసం పది నుంచి ఇరవై మందిని పెట్టుకుంటున్నారు ఇందుకోసం పన్నెండు వేల బేసిక్ శాలరీ నుంచి రెండు లక్షల వరకు జీతాలు చెల్లిస్తున్నారు నాలుగైదు అనుభవం ఉన్న వారికి తొంభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తున్నారు ఎన్నికలు దగ్గరయ్యే కొద్దీ ఈ సంఖ్య భారీగా పెరుగు పెరుగుతూ పెరుగుతూ పోతుంది సో ఒక్కో అభ్యర్థి వంద మంది దాకా సోషల్ మీడియా సిబ్బందిని నియమించుకునే ఉన్నాయని ఏజెన్సీల ప్రతినిధులు చెప్తున్నారు ఎన్నికల సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది సోషల్ మీడియా ఫోర్స్ పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు ఇప్పటికే మామూలు లీడర్లు కూడా నలుగురు ఐదు వ్యక్తిగత సోషల్ మీడియా క్యాంపెయినర్లను నియమించుకున్నారు పెద్ద లీడర్లు పార్టీ చీఫ్ల కోసం యాభై మంది నుంచి వంద మంది వరకు పనిచేస్తున్నారు పార్టీ తరఫున పనిచేసే వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది ఇప్పటికే లీడర్ల కోసం కనీసంగా పదివేల మంది పనిచేస్తున్నారు మీడియాపై ప్రభావం సర్వే సంస్థలు కొందరు అభ్యర్థులు ఇచ్చే జీతాలు ఆకర్షణీయంగా ఉండడంతో చాలా మంది మీడియా నుంచి స్ట్రాటజిస్టులుగా సోషల్ మీడియా క్యాంపెనర్గా షిఫ్ట్ అవుతా ఉన్నారు సో ఈ వార్తలో ఇంకొక ఇష్యూ ఏంటంటే సో ఈ ఆఫర్ నాకు కూడా వచ్చింది సో ఈ ఆఫర్ నాకు కూడా వచ్చింది దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఆఫర్ చేశారు పర్ మంత్లీ సో అయినా అదే స్ట్రాటజీ సంస్థలు కానీ అభ్యర్థులు కానీ ఎన్నికలు కానీ తర్వాత సార్ ఎన్నికలు ఎన్నికల వ్యవహారాలు జరిగేటప్పుడు ఎట్లా ఉండదు అంటే ఒకప్పుడు కూడా కంప్లీట్ కూడా మనకు పేపర్లు పేపర్ అంటే మన ప్రింట్ మీడియా డామినేషన్ ఉన్నటువంటి సందర్భంలో సో ప్రింట్ మీడియా కానీ వార పత్రికలను ఆశ్రయించేవారు సో అక్కల్లి మీడియా అనేది ఎక్స్పోజ్ అవుతుంది ఎలక్ట్రానిక్ మీడియాలకు మారింది సో రోజు రాత్రి రోజు ఒకటో రెండో బులెటెన్ దగ్గర నుంచి సో ఇరవై నాలుగు గంటల బులెటెన్లు అందించేటువంటి కార్యక్రమం సో ఇప్పుడు ఇరవై నాలుగు గంటల పేరుకు న్యూస్ ఛానల్ కానీ హాఫ్ అన్ అవర్ బులటెన్ హాఫ్ అవర్ వీళ్ళు ప్రోగ్రామ్స్ తీసుకొని న్యూస్ ఛానల్ నడుతూ ఉన్నారు సో ఈ క్రమంలో సోషల్ మీడియాకి ఎందుకు డిమాండ్ వచ్చిందంటే మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఒక ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు ఫోన్లు ఉన్నాయి అన్ని ఫోన్లు ఎవరి ఫోన్లు వాళ్ళకున్నాయి తండ్రి ఫోన్ తండ్రికి ఉన్నది కొడుకు ఫోన్ కొడుకున్నది భార్య ఫోన్ భార్యకున్నది బిడ్డ ఫోన్ బిడ్డకున్నది ఎవరి ఫోన్ వాళ్ళకు ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఎవరి ఫ్రెండ్స్ లిస్ట్లో వాళ్ళతో వాట్సాప్ గ్రూప్లు ఇన్స్టా ఖాతాలు ఫేస్బుక్ ఖాతాలు ట్విట్టర్ ఖాతాలు తద్వారా ఏం జరుగుతూ ఉన్నదంటే ప్రపంచంలో అసలు ఎక్కడ ఏం జరిగినా ఫ్రాక్షన్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ నిమిషాలలో వాళ్ళ వాళ్ళ గ్రూప్ లోకి వస్తా ఉన్నది సో మీకు ఈ గ్రూప్ లో సమాచారం రాగానే ఆటోమేటిక్గా దాన్ని షేర్ చేస్తా ఉన్నా స్ప్రెడ్ అవుతా ఉన్నది కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ వాళ్ళ వ్యవహారం ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు ఆయన వ్యవసాయం అనుకో వ్యవసాయం సంబంధించిన గ్రూప్లలో ఆయన ఆడేతా ఉన్నాడు సో నేను పోలేదు బాయి నువ్వు నువ్వు మోటార్ ఆన్ చేయి నేను మోటార్ ఆన్ చేయలేదు ఆ ఈ కాలు ఇటు మలుపు ఆ కాలు అటు మలుపు లేకపోతే నా నేను ఈ రోజు బాయికి రాలేకపోయినా నా దుడ్డకి దుడ్డబెట్టు నా బర్రెకి నీళ్ళ పెట్టు చిన్న చిన్న పనులు ఆ దానికి కూడా సోషల్ మీడియా వాడుకున్నటువంటి వాతావరణం వచ్చేసింది కాబట్టి ఇక ఈ పేపర్ల పని అయిపోయింది నన్ను అడిగితే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సోషల్ మీడియా సోషల్ మీడియాకు సో పదే పదే మళ్ళీ మీరు ట్విట్టర్ ఖాతాలు తెరవండి ఇన్స్టాగ్రామ్ ఖాతాలు తెరవండి ఎందుకు చెప్తా ఉన్నాం మనం పదే పదే అంటే భవిష్యత్తు అనేది సోషల్ మీడియా పై పెళ్ళిపోతా ఉన్నది చాలా క్లియర్ గా సో అందుకే ఇక ఎన్నికల్లో గెలవాలి అంటే సోషల్ సైన్యం అనేది ఉండాలనేటువంటి ఉద్దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సార్ పలానా పార్టీ పలానా వ్యవస్థ లేదు ఎమ్మెల్యే కావాలా ఎంపీ కావాలా రాజకీయంగా ఉన్న స్నేహితులు వ్యక్తులందరూ కూడా వారి వారి సొంత ఉన్నటువంటి సైన్యాన్ని నియమించుకుంటా ఉన్నారు సో నియమించుకున్న క్రమంలో వాళ్ళు ఫోటోలు చేయాల వాళ్ళు పనిచేసే కార్యక్రమాలు వీడియో కూడా సోషల్ మీడియాలో మళ్ళీ దాన్ని వైరల్ చేయాలి సో అందుకోసం ఒక్కొక్కరు దాదాపు ఇరవై మంది నుంచి కనీసం ఇరవై మంది ఇరవై మందిని ఎందుకు పెట్టుకుంటా ఉన్నారంటే ఒక కాన్ఫరెన్స్ లో మనకు ఆవరేజ్ ఏడు మండలాలు ఆరు మండలాలు ఉంటాయి సో ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జ్ మండలానికి ఒకరి ఇన్ఛార్జ్ ఆ మండలంలో జరిగేటువంటి కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ అభ్యర్థి వ్యవహారం లేదా ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఇతర వ్యవహారాలు ఇప్పుడు ఉదాహరణ టీఆర్ఎస్ అరాజక కళ్యాణం కాబట్టి మనం ఒక వీడియో వైరల్ చేస్తే ఏం చేస్తారు అది కాంగ్రెస్ లో లో లేకపోతే టీడీపీ ఇంకో పార్టీ వైరల్ వెళ్ళిపోతా ఉన్నాయి సో అట్ ద సేమ్ టైమ్ టీఆర్ఎస్ ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ సైన్యం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యాలను తీసుకెళ్లడం వాళ్ళ పార్టీకి సో ఇట్లా జరిగిపోతా ఉన్నది కాబట్టి సోషల్ సైన్యం అనేది జరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఉపాధి దొరకబోతా ఉపాధికి అయితే అవకాశాలు ఉండబోతా ఉన్నాయి వందల సంఖ్యలో రిక్రూట్మెంట్ ఇప్పటికే అది జరుగుతూ ఉంది సో